हाय फ्रेंड्स, वेलकम टू भव्य वीडियोस। अंदर एला बहुनारा? नेन बहुना फ्रेंड्स। इवाल्टी मन वीडियो गुलाब जामुन चूद्दाम फ्रेंड्स। इदेंटी गुलाब जामुन अंदर की वच्चन अनुकुंटुन्नारु कदा, कानी इवी कोवातो चेसे गुलाब जामुन नोट्लो वेसुकुंटे इट्टे करिगिपोतायि। కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. 200 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను నేను. ఇందులోకి 100 గ్రాముల పచ్చికోవా తీసుకున్నాను ఫ్రెండ్స్. షుగర్ 800 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. ఇంకా పాకం ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. ఎక్కువ పంచదార, 4 ఇలాచీ, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు చేసే విధానం ఎలానో చూద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ గులాబ్ జామ్ పౌడరు పచ్చికోవా వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే పచ్చికోవా కొంచెం తడిగా ఉంటుంది. మీరు కలుపుకుంటూ చూసుకొని వాటర్ వేసుకోండి, లేకపోతే జారైపోతుంది. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని అందులో మనం తీసుకున్న షుగర్ వేసుకుందాం. ఇందులో పంచదార మునిగేదాకా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను గిద్దన్నర పోసాను. ఇది కరిగేదాకా కలపెట్టుకుందాం. ఇది కరిగిన తర్వాత ఈలోపు ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే రౌండ్ బాల్స్ లాగా మనకి పాకం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పాకం ఎలా ఉండాలి అంటే తీగ పాకం అవసరం లేదు, చేతికి జిడ్డుగా చిక్కగా ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ఇలా చేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. మనం అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మిగతా బాల్స్ అన్నీ కూడా మనం గులాబ్ జామ్కి రెడీ చేసుకుందాం. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిండి. మామూలు గులాబ్ జామ్ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. బాగా ప్రెస్ చేసి ఏమీ రౌండ్స్ చేయక్కర్లేదు, ఊరికే రెండు చేతులతో పైపైన అలా సాఫ్ట్గా రౌండ్స్ అంతే సరిపోతుంది. ఇదిగోండి, ఇవి అసలు ఎక్కడ పగులు రావు. మనకి బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కాసిన కాసిన వేసుకొని నేను ఒక 10 వేసుకొని వేయించుకున్నాను. ఇవి బాగా లైట్గా ఉంటాయి, చూసారు ఎలా తెలియనియో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేయించుకున్న తర్వాత పక్కనే ఉన్న పాకంలో వేసుకుందాం మనం. ఈ పాకంలో వేసుకున్న తర్వాత మిగతాయి కూడా వేసి అన్నీ కూడా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నాయి కదా, పాకంలో వేసిన తర్వాత పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం బాగా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. కొంచెమే కాదు, బాగా ఉబ్బుతాయి, డబల్ సైజ్ అవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి వేస్తున్నాను కదా, ఇప్పుడు చూడండి వాటికి వీటికి వేరియేషను. ఇందాక ఆల్రెడీ వేసినాయి, చూసారా ఎంత సైజ్ అయినాయో. గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇవి అంతే టేస్టీగా ఉంటాయి, మా ఇంట్లో అందరికీ నచ్చినాయి, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ మీ ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.